మామూలుగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జీవిస్తున్న 700 కోట్ల మంది జనాభాలో ఎవరు ఎటువంటి వారు, ఎవరి ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం అనేది నిజంగా కుదరని పని. అయితే మనలో చాలా మంది ఒకేలా ఆలోచిస్తారని అంటూ ఉంటారు. అయితే కొందరు శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనాలను బట్టి చూస్తే నిజానికి ఇన్ని కోట్ల మంది ప్రజల్లో ఏ ఒక్కరి ఫింగర్ ప్రింట్ తో మరొకరిది ఎలా కలవదో, దాదాపుగా ఏ ఒక్కరూ కూడా మరొకరిలా ఆలోచించరని వారు చేసిన కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయట. అంటే మానసిక నిపుణులు చెబుతున్న ప్రకారం ఏదైనా ఘటన జరిగినప్పుడు మన చుట్టూ ఉన్న వారిలో దాదాపుగా ఎక్కువ మంది ఒకేలా స్పందిస్తున్నట్టు అనిపించినప్పటికీ తమకు తోచిన విధంగా ఆలోచన చేస్తూ ఉంటారట. కాకపోతే ఆ సందర్భంలో జరిగిన ఘటనను బట్టి అప్పటికప్పుడు మెజారిటీ ప్రజలు ప్రవర్తించే తీరు, మెదడు తీరు మాత్రం ఒకేలా ఉంటుందట. ఇకపోతే మనలో ఎవరి మనస్తత్వాలు ఎలా ఉంటాయో కొంతవరకు చెప్పే రుజువులు ఇప్పటి వరకు లేనప్పటికీ కొన్ని రకాల ఐక్యూ మరియు పజిల్స్ వంటి టెక్నిక్స్ ద్వారా ఎవరు ఎటువంటి మనస్తత్వం గలవారో మాత్రం చెప్పేయవచ్చట. ఉదాహరణకు కనిపించి కనిపించని ఒక 12 జంతువుల బొమ్మలుంటే వాటిలో మెజారిటీ ప్రజలు 3 నుండి 4 జంతువులను గుర్తిస్తే వారు ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారని, ఇక ఏదైనా పని చేపడితే మనసు దానిపై కంటే మరొక దానిపై ఉంటుందని చెబుతున్నారు. ఇక 4 నుండి 6 వరకు గుర్తించగలిగిన వారైతే వారికి తాము చేస్తున్న పనిపై కొంత అవగాహన ఉంటుందని, వీరు కూడా కొంత ఇతర ఆలోచనలు చేసినప్పటికీ ఇచ్చిన టాస్క్ ను ఛేదించే ప్రయత్నం చేస్తారట. ఇకపోతే 7 నుండి 9 వరకు చెప్పగలిగిన వారు ఒకంత మంచి ఆలోచన దృక్పథం కలవారుగా ఉండి మన చుట్టుపక్కల ఏం జరుగుతోంది, చేసే పనిపై ఏ విధంగా శ్రద్ధ పెడితే విజయం సాధించి ముందుకు సాగుతాం అని ఆలోచిస్తూ ఉంటారట. ఇకపోతే చివరిగా ఇచ్చిన టాస్క్ లో 10 నుండి 12 జంతువులను నిర్ణీత టైంలోగా గుర్తించగలిగిన వారికి ఎటువంటి ఇతర ఆలోచనలు ఉండవట. 90% వారు కేవలం చేస్తున్న పనిపైనే దృష్టి పెడతారని, వీరిలో ఎక్కువగా ఏకసంతాగ్రహులుగా ఉండి వీరు చేసే పని ఏదైనా మెజారిటీ తప్పకుండా విజయవంతం అవుతుందట. అయితే నిజానికి ఇదంతా ఏమంత కొత్త అధ్యయనం కాదని కొందరు కొట్టిపారేస్తున్నప్పటికీ మనం పైన చెప్పుకున్న పరీక్షలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా సమాధానం ఇచ్చారంటే మనకు ఒక విషయం మాత్రం అర్థమవుతుంది. అదేంటంటే ఎవరైతే మనసు ఎప్పుడూ నిర్మలంగా పెట్టుకుని ప్రశాంతంగా చేసే పని మీదనే తమ దృష్టిని కేంద్రీకరిస్తారో అటువంటి వారికి అన్నింటా విజయమేనని అర్థమవుతోంది. నిజానికి ఇది అందరూ చెప్పగలిగినప్పటికీ దాదాపుగా అధ్యయనాల్లో కూడా ఇటువంటి ఫలితాలే వచ్చాయంటే దాదాపుగా మెజారిటీ మనుషులు మరొకరిలా ఆలోచించరని కొంత అర్థమవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.